మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం కలిసిన కుటుంబాల గురించి లెక్కిస్తే మొదట చెప్పుకునే పేరు కొణిదల ఫ్యామిలీ. అదేనండి మెగాస్టార్ ఫ్యామిలీ. చిరంజీవి టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సమయంలో నాగబాబు పవన్ కళ్యాణ్ చిన్నవారు. అన్న వెంటే తమ్ముళ్ళు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి ఆవేదన చెంది తన ఫ్యూచర్ గురించి ఆలోచించి చిరుని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారట. శివశంకర్ వరప్రసాద్ కాస్త మెగాస్టార్ చిరంజీవిగా మారిపోవడం, అన్న వెంటనే తమ్ముళ్లు నడవడంతో వీరి ఫ్యామిలీ గురించి ఎప్పుడూ కొనియాడేవారు ఇతరులు. అన్న నీడనే ఉంటూ ఇద్దరు కూడా మంచి పేరు సంపాదించారు. పెళ్లి తర్వాత ఎవరి ఫ్యామిలీతో వారు బిజీ అయినా కూడా పండుగలు ఫంక్షన్లకు మాత్రం అంతా ఒక్కచోట చేరి సందడి చేస్తూ ఉంటారు ఈ కొణిదల కుటుంబం. ఇటీవల నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకలకి కొణిదల ఫ్యామిలీ మొత్తం హాజరైంది. త్వరలోనే వీరి వివాహం ఉండడంతో అందరూ బిజీ అయిపోయారు. ఇలా వేరువేరుగా ఉంటున్నా కూడా కలిసినట్టుగానే కనిపించే ఈ ఫ్యామిలీకి అభిమానులు ఎక్కువే. అయితే పెళ్లి వేడుకలకు సంబంధించి కొన్ని ఫోటోలు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టా ద్వారా షేర్ చేసిన సంగతి తెలిసిందే. వరుణ్ బాబు వివాహ మహోత్సవం భారీగా నిర్వహిస్తామని తెలిపారు చిరు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం, అన్న మద్దతు ఎవరికి అంటూ ప్రశ్నలు లేవనెత్తగా తప్పకుండా తమ్ముడికే అంటూ చిరంజీవి చెప్పారు. ఇలా సాధక బాధకాల్లో అందరూ కలిసే ఉంటారు. నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి భార్య తన వదిన సురేఖ గురించి కొన్ని విషయాలు చెప్పారు. వదిన నాకు పవన్ బాబుకి ఎప్పటికీ తల్లిలాగానే ఉంటుంది. ఎంత ఉమ్మడి కుటుంబం అయినా అప్పుడప్పుడు గొడవలు కామనే కదా. చాలా వరకు అన్నయ్య మాట అందరం వింటాం, కానీ అన్నయ్యకి మాకు మధ్య ఏదైనా వివాదం వస్తే మాత్రం వదిన ఎంటర్ అవుతుంది, నా వైపే మాట్లాడుతుంది, ఒక్క మాట కూడా అన్నవ్వదు. అంతేకాదు అప్పుడప్పుడు కళ్యాణ్ బాబుని కూడా బాగా సమర్థిస్తుంది. అందుకే వదిన అంటే మా ఇద్దరికి ఎంతో గౌరవం. కళ్యాణ్ బాబు కంటే నేనే ఎక్కువగా జోకులు వేస్తుంటాను కాబట్టి నన్ను ఎక్కువగా మెచ్చుకుంటుందని వదిన గురించి కొనియాడారు నాగబాబు. Subscribe to JKTV. Please subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా జీకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.